తన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని క్రీస్తు ఎదుట నిలబెట్టాలన్నదే ఆత్మల భారం ఉన్న దైవచనుని తపన. దానికోసం హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, తప్పులు చేస్తే సరిదిద్దుతాడు, కానీ సమర్థించడు. దేవుని ఎదుట నిలబెట్టకు, వాక్యంలో ప్రార్థనలో సంపూర్ణగా చేయటకు తపన పడతాడు. ఈరోజు ప్రసంగం నా పాపాన్ని బయటపెట్టింది, నాలో ఉన్న లోపాలను సరిచేసింది, దేవునికే స్తోత్రం అని అనుకున్న వారు పరలోకంలోనికి ప్రవేశిస్తారు. నన్ను హర్ట్ చేసింది అనేవాళ్ళు వేరే చర్చిలోకి ప్రవేశిస్తారు. ఈ రోజు కొరకు దేవుని వాక్యం, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించున్నాము. కొలసీ 1:28.